కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ పరీక్షలతో పాటు ఆర్థో, గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులచే పరీక్షలు చేసి ఉచితంగా నాణ్యమైన మందులు రోగులకు అందజేశారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ అధినేత ఆశయాలు, సిద్ధాంతాలు మేరకు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, గతంలో కూడా అనేక వైద్య శిబిరాలు నిర్వహించి రోగుల మన్ననలు పొందిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఈరోజు ఎండపల్లిలో నిర్వహించిన శిబిరానికి సుమారు 500 మందికి పైగా వైద్య సేవలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, పార్టీ నాయకులు పిల్ల శివకుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ఎండపల్లి గ్రామంలో ఎండపల్లి గ్రామ జన సైనికులు, పెద్దలు మరియు ప్రజల సమక్షంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బీపీ, షుగరు మరియు నిపుణులైన వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి అందరికీ కూడా ఉచిత మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన ఒకరికి కూడా ఆ చీటీ పట్టుకుని వచ్చినప్పుడు ఆయా హాస్పిటల్లో తదుపరి వైద్యం కూడా ఉచితంగా అందించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆ విధంగా జరుగుతుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అవసరం ఉన్నప్పుడు, మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఆలోచించొద్దని. అదేవిధంగా ఈరోజు వైద్యం అన్నది ఆ భగవంతుడు నాకు ఇచ్చారు కాబట్టి అవసరం ఉన్న వారందరికి కూడా ఈ సర్వీస్ అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. గతంలో అనేక మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది, ఫ్యూచర్లో కూడా ఇంకా అనేక మెడికల్ క్యాంపులు పెట్టుకుంటూ వెళ్తాము. సర్వీసు చేయడానికి మేము ఎప్పుడు కూడా ఆలోచించి పనిలేదు. మేము ఎప్పుడు కూడా ఓట్ల కోసం రాజకీయం చేయం, ప్రజల అవసరం కోసం మేము సర్వీస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా దానిపైన పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేమందరం కృషి చేస్తాము. ప్రజల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు లేకుండా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల్ని పిఠాపురం నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో మనం అందరం గెలిపించుకుని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజలందరూ కూడా ఈ బ్రిటిష్ పాలన తరిపించే రాక్షస పాలనని అంతమొందించి దీపావళి పండుగ లాంటి జనసేన, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దానికి మొట్టమొదటి సీటు కూడా మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మనం అందరం కూడా ఇవ్వాలని పిఠాపురం ప్రజలను నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.